వ్యవసాయ రంగంలో చారిత్రాత్మక సంస్కరణలుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్న కీలక బిల్లులు లోక్సభలో గట్టెక్కాయి. గురువారం నాటకీయ పరిణామాల మధ్య బిల్లులు పాస్ అయినట్టు సభాపతి ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లుల్లో నిత్యావసర సరుకుల బిల్లు మంగళవారమే ఆమోదం పొందగా, మిగిలిన 2 బిల్లులు రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య బిల్లు, రైతుల సాధికారత పరిరక్షణ ధరల హామీ సేవల ఒప్పంద బిల్లుకు గురువారం ఆమోదం లభించింది. అయితే వీటిని వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు కేంద్రం తీరుకు నిరసనగా సెప్టెంబర్ 25న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అయితే కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లులకు ఎన్డీఏ మిత్రపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ 3 బిల్లుల్ని రైతు వ్యతిరేక బిల్లులుగా వివరిస్తూ శిరోమణి అకాలీ దళకు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించగా వైసీపీ మాత్రం మద్దతు పలికింది. ఇక కీలకమైన వ్యవసాయ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదించడంతో దేశంలోని రైతులకు వ్యవసాయ రంగానికి ఇది ముఖ్యమైన క్షణమని మోదీ అన్నారు. ఈ బిల్లులు రైతుల్ని మధ్యవర్తులు మరియు ఇతర అడ్డంకుల నుంచి విముక్తి చేస్తాయని మోదీ ట్వీట్ చేశారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం చెబుతున్నట్టు ఈ 3 వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరగబోదని, అన్నదాతను మరింత బలహీనం చేస్తాయని, వ్యవసాయ రంగంలో దళారీలు కార్పొరేట్ శక్తులు మరింత బలపడేందుకు ఈ బిల్లులు తోడ్పడతాయని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. రైతుల గోడు వినిపించుకోకుండా ఏకపక్షంగా బిల్లుల్ని ఆమోదించుకున్న కేంద్రం తీరుకు నిరసనగా 25న భారత్ బంద్ తలపెట్టినట్టు రైతు సంఘాల ఐక్య వేదిక ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. దేశ్ కే ఔర్ ఖాస్ తౌర్ కే అప్నే పంజాబ్ కే కిసానో కే సాథ్ జో హజారో కి గింతీ మే పిచ్లే కై దినో సే సడకో మే ఉతరే హుయే ఇస్ మహామారీ కే సమయ మే అప్నే జాన్ కో జోఖమ్ మే డాల్ కే అప్నీ ఆవాజ్ కేంద్ర తక్ పహుంచానే కే లియే వో కై దినో సే సడకో పే సంఘర్ష్ కర్ రహే హై. ఉన్కి మాంగ్ ఔర్ హమారీ మాంగ్ భీ సిర్ఫ్ యహీ థీ కి జో ఉన్కి మన్ మే శంకాయే హై ఇస్ ఆర్డినెన్స్ కే ఖిలాఫ్. शायद ये ऑर्डिनेंस किसान के भले में हो, लेकिन जिसके भले में है उनको आश्वासन देना, उनको भरोसा देना और उनको आश्वस्त करना कि उनकी शंकाओं को एड्रेस करना, ये एक मेरा नैतिक फर्ज और सरकार का फर्ज बनता था. आज मैं उस सरकार का हिस्सा नहीं होना चाहती थी जिन्होंने इनकी शंकाओं को दूर करे बिना ही इस ऑर्डिनेंस को पास करने का काम किया है. इसलिए मैंने अपने पद से, मंत्री पद से इस्तीफा दिया.